చున్నను మరణించుచున్నను నా శేష జీవితం నీ సేవకి అంకితం నేను జీవించుచున్నను మరణించుచున్నను నా శేష జీవితం నీ సేవకి అంకితం ఇహలో కమలయందు నాపై నీ కృపను ఏలియ గారితో ఏ విధమైనటువంటి పరిచర్యలో పాల్గొంది ఏలియ ద్వారా పొందుకున్నటువంటి రెండంతల ఆత్మను కలిగి బహురోషముగా పరిచర్య చేసినటువంటి ఒక ప్రవక్తగా ఈయన పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాడు ఈ ప్రవక్త అనేకమైన అద్భుతాలు అనేకమైన ఆశ్చర్యకారులు చేసి ఆ మహాగణుడైనటువంటి మహోన్నతిని దేవాదే దేవుని గనపరిచినట్లుగా మనం పరిశుద్ధ లేఖనాల్లో మనం చూడగలం కనుక ఆయన గురించినటువంటి కొన్ని ఆయన చేసిన కొన్ని కార్యాలు మాత్రం ఇది మన మనం చూద్దాం రెండవ రాజుల గంధము రెండవ అతిశయము పద్నాలుగు పదిహేను వాక్యాలు చూద్దాం ఒంటి మీద నుండి క్రింద పడిన ఆ దుప్పటిని పట్టుకొని నీటి మీద కొట్టి ఏలియా యొక్క దేవుడైన ఎహోవా ఎక్కడ ఉన్నాడననో అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయినందున ఎలిషా అవతలి ఒడ్డునకు నడిచి పోయాను ఈ గురు శిష్యులిద్దరు కూడా ముందు ఆ ప్రాంతానికి వస్తున్నప్పుడు ఇటు కార్యాన్ని ఎవరు చేస్తున్నారు ఎలియగారు చేస్తున్నారు ఆ పోయేటప్పుడు ఈ ఎలీషాని విడిచిపెట్టి ఏలియా పరమునికి ఎత్తబడాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎంత పట్టుదలతో ఎంత విశ్వాసంతో ఎంత జాగ్రత్తగా తన యజమానుడైనటువంటి ఏలియాను ఎంతగా వెంబడిస్తూ వస్తాడు అనేకులు చెప్తారు ఏమయ్యా ఎలిషా ఈరోజు మీ గురువు ఎత్తబడుతున్నాడంట కదా నీకు తెలుసా నీ గురువు నిన్ను విడిచిపోతున్నాడంట కదా నీకు తెలుసా అని పలుమార్లు ఆయన అడిగినప్పుడు కూడా ఆయన అంటాడు మీకెందుక మేము మేము చూసుకుంటాం మీకేంటి సంబంధం ఆ తెలుసు ఏంటంట మీరు నాకేమీ చెప్పనవసరం లేదు అని మారు పలకకుండా ఎంతగా వెంబడించాడనంటే ఈ ఏలియ గారు నాతో వద్దు బాబు నువ్వు నా గుద్దకు రావద్దు నీ పని నువ్వు చూసుకో అసలు దేవుడే చెప్పాడు తెలుసా నేను ఉండమని అని అన్నప్పుడు జిహోవ జీవముతోడు నేను నిన్నైతే విడిచిపెట్టను నువ్వెక్కడుంటావో నేను అక్కడే అరూతమ్మంటది కదా వాళ్ళ అత్తతో నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు మరణం తప్ప మిమ్మల్ని మనల్నిద్దరినీ వేరు చేస్తే ఏదైనా ఉంటే అది కాకుండా ఏదైనా ఉంటే అనేటువంటి మాట మాట్లాడుతుంటాను ఈ రూతమ్మ మాట్లాడినటువంటి మాటలే ఈ గారు కూడా ఎలియతో మాట్లాడుతూ వస్తాడు చూడండి ఈ సంభాషణలో కూడా విడువక ఎడ తెగక కాదు పొమ్మన్నా లేదు పొమ్మన్నా రావద్దు పొమ్మన్నా జీవం గల దేవుడే ఈ ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు అని చెప్పిన గతంలో ఒకసారి ఏసై గారు ఒక ఆయన చెప్తాడు మీరు రావద్దు అని చెప్తాడు ఆయన రాకుండా మానాడా చెప్పొద్దు అన్నాడు చెప్పకుండా మానాడా ఈయన కూడా ఆజ్ఞ ఇస్తున్నాడేమని జీవం గల దేవుడే నిన్ను ఇక్కడ ఉండమన్నాడయ్యా నన్ను ఒక్కడనే వెళ్ళమన్నాడయ్యా అని అంటే ఆ దేవుని మీదనే మళ్ళీ ఒట్టి పెడుతున్నాడు ఆయన ఇద్దరిని వేరు చేస్తే వేరు చేసే ఏ నిబంధన ఉన్నా సరే నేనైతే నిన్ను విడిచిపెట్టను అనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నాడు చివరికి ఆయన ఎత్తబడే సమయం వచ్చినప్పుడు ఆయన అడుగుతాడు ఏం కావాలరా బాబు నీకు ఎందుకు నన్ను నేను తింటాడుతున్నావు నీకు ఏం కావాలి చెప్పంటే అప్పుడు బయట పెట్టేస్తాడు ఆయన ఏం కావాలంట రెండంతలు ఆత్మ వెళ్ళిపోతా చూడండి ఎంత పట్టుదల ఈరోజు క్రీస్తుని వెమ్మదిస్తున్న మనము ఆయన నుంచి ఏం పొందుకోవాలి ఆయన నుంచి ఏమి ఈరోజు మనము ఆయన వదిరించి తీసుకుని వెళ్ళాలి పట్టుదల అనేది విశ్వాసం అనేది నమ్మకం అనేది ఎంత ఎడబాటు కలిగించే విధంగా ఉన్నప్పటికీ కూడా ఎలి అని విడవని ఎలీషా ఏం పొందుకున్నాడు రెండంతల ఆత్మను అండి ఊరికనే వచ్చిందా రెండొంతల ఆత్మ ముందు నడిచాడు కొంతకాలం నడిచాడు చివరికాయను ఎత్తబడే సమయానికి అనేక అడ్డంకులు పెట్టాడు ఎలియా మరి ఎలిషాకి తెలియకుండా ఉందా ఇవన్నీ ఎలిషాకి తెలుసు లోకం చెప్పినా విన్నాడు అంతే వెంబడించడం మాత్రం మానలేదు ఎన్ని చెప్పినా సరే ఎన్ని ఆటంకాలు కలగజేసినా సరే నేనైతే నిన్ను విడిచిపెట్టను నేనైతే నిన్ను ఏమాత్రం కూడా నీకు నాకు ఎడబాటు అనేది జరగడానికి వీల్లేదు అని అంటూ వెంబడిస్తుంటున్నాడు చివరికాయన అడిగింది ఏంటంటే ఏం కావాలి నీకు అని అన్నప్పుడు నాకు ఏం కావాలి రెండంతలు ఆత్మ కావాలని అడుగుతున్నాడు అప్పుడు ఆయన అంటున్నాడు ఇది నా వలన చూడండి అక్కడ ఆరో వాక్యం చూద్దాం అంతటి ఏలియా యహోవా నన్ను యోద్ధానికి పొమ్మని సెలవు ఇచ్చినాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలిషాతో అనగా అతడు యహోవా జీవోమతోడు నీ జీవమతోడు నేను నిన్ను విడువనని చెప్పాను గనుక వారిద్దరమ వారిద్దరను ప్రయాణమై సాగి వెళ్ళి దేవుడు చెప్పాడంటే ఎవరన్నా వింటరా వినరా దేవుడే చెప్తున్నాడని ఒక ప్రవక్త మరొక వ్యక్తికి చెప్పాడంటే వింటాడా వినడా విని తీరాల్సిందే కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడు మొండిగా వెంటాడుతున్నాడు ఈ మొండిగా వెంటాడే దానిలో తన స్వార్థము లేదు సుమా తనకై తనేదో సాధించుకోవాలి ఏదో పొందుకోవాలని శరీర సంబంధమైనటువంటి ఆశ లేదు ఆయనకి కనుకనే రావద్దు అనే దేవుని పేర ఆన పెట్టినా ఇది దేవుని నామ మహిమార్థమయ్యే నేను వెళుతున్నాను కనుక ఆ దేవుడే నన్ను గాక లేకుంటే గాక లేకుంటే ఆయనకిష్టమైనటువంటి కీడు నా మీదకి గాక కానీ నేనైతే నా గురువు అయినటువంటి నేను విడవనైనటువంటి మనసులో ఉంది కనుక అందుకని హృదయ రహస్యం ఎరిగినటువంటి దేవుడు ఈరోజు మనం కూడా చూడండి కూడికలు ఉంటాయి దేవుని పని ఉంటుంది చాలా వరకు మనం ఏంటంటే ఏది చెప్పి తప్పించుకుందామా ఏది చెప్పి అక్కడి నుంచి మనం దాటి వెళ్ళిపోదామా ఏ విషయాన్ని తెలియజేసి ఈ పని నుంచి మనం తప్పించుకొని వెళ్ళిపోదామా అని చూస్తాం యేసు ప్రభువుకి తెలియదండి మన హృదయాలు సమయం నువ్వు ఎవరికి ఇవ్వాలి ఎవనికి ఇవ్వటానికి నువ్వు ఆటంకపరుచుకుంటున్నావు నిన్ను నీవు ఆటంకపరచుకొనిచున్నా నీవు నీకు నీవే శప్పించుకొనిచున్నావు నీకు నీవే కీడుని కొని తెచ్చుకొనిచున్నావు అనేది మాత్రం మర్చిపోతూ ఉంటాం మనం ఇక్కడైనా దేవుని పేరు ఆన అంటున్నాడు ఆయన ఏమంటున్నాడు ఆ నీ దే జీవం గల దేవుని తోడు నీ జీవముతోడు నేనైతే నిన్ను విడవను ఈరోజు ఎడతెగక విడవక దేవునితో ఉంటే చివరి క్షణంలో మరణిస్తే పరలోకం దొరుకుతుందో కూడా లేదో తెలియనటువంటి స్థితిలో ఉన్న మన జీవితాలు నిరంతరం కూడా ప్రభు కోసం పెనుగులాడాల్సినటువంటి మన జీవితాలు యాకోబు అయ్యా నన్ను విడివయ్యా తెల్లవారిపోతుంది నన్ను వదులయ్యా అన్నప్పుడు విడిచాడాండి ఎంతగా పెనుగులాడాడు ఎంతగా అక్కడ మళ్ళా దేవదూతే చెప్తుందండి దేవదూత ఆజ్ఞగా చెప్తుంది నన్ను విడిచిపెట్టు తెల్లవారిపోతుంది నన్ను వదలయ్యా అని చివరికి ఏం చేస్తుంది తొడగూటి మీద ఒక దెబ్బ కూడా కొట్టింది వదిలిమే వదిలేడేమన్నా యాకోబు కనుకనే వదలక విడువక దేవునితో సాగిన వానికే బహుమానాలు ఉన్నాయి కానీ బహుమానాలు అంటే మీరు డబ్బు ఆస్తి ఐశ్వర్యం అనుకుంటారేమో ఇవి ఖచ్చితంగా నీకు ఎంత కావాలో అంతే ఉంటుంది దేవునితో నడిస్తే అంతకు మించి రాదు మించి వచ్చినది ఏదైనా ఉంది అని అంటే ఖచ్చితంగా పనైనా సరే నీ యొక్క ధనమైనా సరే నీ స్నేహితులైనా నీ బంధువులైనా సరే అధికంగా నీతో ఉన్నారంటే అది దేవుడిచ్చింది మాత్రం కాదు నేను అనేక సార్లు కూడా చెప్పున్నాను ఇప్పుడు దేవునికి దూరమయ్యే పని నీకు అంటే అది దేవుడిచ్చింది కాదు దేవునికి దూరమయ్యే ఒక స్నేహితుడు నీకు ఇచ్చాడంటే వాడు నీకు దేవుడిచ్చిన వాడు కాదు దేవుని దూరం చేసుకున్న బంధువుని నీకు ఇచ్చినంటే ఖచ్చితంగా దేవుడిచ్చిన బంధువులు మాత్రం కాదు అది నీకు నీవు కొని తెచ్చుకొని కీడుని శాపాన్ని తెచ్చుకొని జీవంగా దేవుణ్ణి విడిచిపోయి కేవలం దేవునితో ఉన్నాననే భ్రమలో బ్రతికేటువంటి బ్రతుకును బ్రతుకుతున్నటువంటి వారు అనేకులున్నారు శాపము తప్పదు కీడు తప్పదు కనుక మనం చేసే పనులు కూడా చూడండి బంధువులతో స్నేహితులతో ప్రతి విషయంలో చూడండి దేవుణ్ణి విడిచిపోయినట్టు మనస్సు లేక దేవుణ్ణి విడిచిపోయేటువంటి సమయం దేవుణ్ణి విడిచిపెట్టిపోయేటువంటి స్థితిగతులు మనలో ఉన్నాయని అంటే నిశ్చయముగా నీవు జీవం గల దేవునికి దూరమై లోకంలో ఉన్నావని మాత్రం ఖచ్చితంగా నేను నువ్వు జ్ఞాపకం చేసుకో ఈరోజే కాదు ఏ రోజైనా ఇది నీకు ఇప్పుడు తెలియదు కానీ ఇది నీకు ఎప్పుడు తెలుస్తుంది అంటే నువ్వు చచ్చిన మరుక్షణం ఇది తెలిసిపోతుంది అప్పుడు నీవు ఎంత గింజుకున్నా ఎంత ఏడ్చిన ఉపయోగము రాదు అందుకనే దేవుడు దాసుల్ని సంఘాన్ని వాక్యాన్ని ఇచ్చి స్నేహితుల ద్వారా సహ పరిచారకుల ద్వారా సహచరుల ద్వారా ఎందుకు చెబుతూ ఉంటాడంటే వాళ్ళకి పని లేక కాదు ఎందుకంటే ఆకాశమా ఆలకించు భూమి ఎగ్గు నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేస్తున్నాను వారిప్పుడు నా మీద తిరగబడి ఉన్నారు ఎద్దుకి బుద్ధుంది ఎద్దు తన కామంది నిరుగును గాడిద సొంత వాని దొడ్డి తెలుసుకును ఈ ఇస్రాయేల్ లేక ఈ యొక్క క్రైస్తవులు ఉన్నారే వీళ్ళకి తెలివి లేదు నన్ను విడిచిపోయేటువంటి స్థితిగతులు వాళ్ళకి తెలుస్తున్నా ఇది దేవుడి చెందిలే అనుకుని నన్నే విడిచిపోతున్నారు నన్నే మర్చిపోతున్నారు నాకు సమయమే ఇవ్వక ఎక్కడికో వెళ్ళిపోతున్నారు అందుకని దేవుడు భూమిని ఆకాశాన్ని సాక్షులుగా పెట్టి ఉన్నాడు గతంలో ఎవరో ఒక అతను నన్ను అడిగాడు అయ్యా నా ఉద్యోగం ఇటువంటిది అనని నా స్థితిగతులు ఇటువంటివి నరకానికి వెళ్ళాలంటే అదే ఉద్యోగం చేయి నరకానికి వెళ్ళాలంటే అదే స్థితిగతులు మధ్య ఉండు జీవం గల దేవుడు దీనిలోనే బ్రతుకుని నీకు రాసివ్వలేదు ఏది మేలేనిదో అడిగి తెలుసుకొని అందులోనే ప్రవేశించమని ఒక ఆజ్ఞ ఇచ్చినాడు దేవుడు కానీ మనం ఏం చేస్తున్నాం అది అడిగితే దేవుడు ఇవి విడిచిపెట్టేయమంటాడేమోనని మనం అడగం అడిగితే కూడా ఎలా అంటామంటే నేను అడిగాను ప్రభు నీవే ఇవ్వలేదు ఒక సాకు చెప్పే విధంగా మనం ప్రార్థన చేస్తాం యేసు ప్రభు తెలియదండి ఆయన్ని విడిచిపెట్టిపోయేటువంటి బ్రతుకు ఆయన్ని విడిచిపెట్టిపోయేటువంటి స్థితి ఆయన్ని విడిచిపెట్టిపోయేటువంటి స్నేహం ఆయన విడిచిపెట్టిపోయేటువంటి సంపాదన ఆయనకి తెలియదా కనుక ఈరోజు ఏలియా ఎలిషాల మధ్య ఒక ఇబ్బంది అక్కడ కలుగుతుంది నాతో అంటున్నాడు ఆయన కానీ ఆయన ఏమంటున్నాడు నీ జీవముతోడు అక్కడ ఏమంటున్నాడు చూడండి అక్కడ అతడు యహోవా జీవముతోడు నీ జీవముతోడు చూడండి ఏమన్నా అంటున్నాడా నిజమండి నా సాక్ష్యం అని కాదు కానీ ఇప్పుడు మీకు తెలుసు నేను ఇప్పుడు ఈ పన్నెండు సంవత్సరాలు పదమూడు సంవత్సరాల నుంచి తెలుసు మీకు నేను ప్రభుని ఎరిగినప్పటి నుంచి నేను మీకు తెలియదు నా సాక్ష్యం కూడా మీకు ఎప్పుడు చెప్పలేదు నేను పూర్తిగా ఏనాడు కూడా నా సాక్ష్యం మీకు తెలియదు అవసరానికి తప్పనిచ్చి ఏ రోజు కూడా నేను చెప్పి ఎరగడం ఎందుకంటే సమయం ఉద్యోగరీత్యా కూడా నాకు ఎన్ని కట్టి ఎన్ని శ్రమలు ఎదురయ్యాయో ఎన్ని కష్టాలు ఎదురయ్యాయో చెప్తున్నాను కదా భయంకరమైన శ్రమలు నాకు ఎదురయ్యాయి భయంకరమైన ఇప్పుడు ఈ స్థితికి ఉన్న ఈ అప్పులు భయంకరమే ఆ స్థితికి ఆధీనం ఉన్న అప్పులు భయంకరమే నాకు తెలిసి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది మే పంతొమ్మిదో తేదీని హైదరాబాద్లో అడుగుపెట్టాను నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు శ్రమలు నన్ను ఏనాడు విడిచిలేవు లేవు నన్ను ఏనాడు విడిచిలేవు కష్టాలు నన్ను ఏనాడు విడిచిలేవు అలాగే అవమానాలు నిందలు బాధలు బా అన్నీ ఏ రోజు కూడా నన్ను విడిచిపెట్టలేవు ఒక్క క్షణమైనా సరే నేను నెమ్మది పొంది ఉన్నానని నాకు తెలియదు అయినను ఆనాడు నాకు తెలియదు కానీ దేవుని ఎరిగిన క్షణం నుంచి నాకెదిరయ్యే ప్రతి పరిస్థితిలో స్నేహితుల వదిలేశాను బంధువుల వదిలేశాను ఉద్యోగాలు కూడా వదిలేశాను నేను ఎన్ని ఉద్యోగాలు వదిలేశాను కారణం ఏంటంటే దేవునికి మహిమకరంగా లేనటువంటిది నాకు అక్కరలేదు నేను దేవునితోనే బ్రతకాలి నేను దేవునితోనే జీవించాలి ఎందుకంటే ఆ జీవము నిత్యము నిరంతరం ఉంటుంది ఈరోజు ఈ బ్రతుకు ఎవరితోనూ లోకంతోనూ దేవుడు లేని సంపాదనతోనూ ఉంటే నిశ్చయముగా నరకమని నేను గ్రహించున్నాను కనుక వాటిని వెంటని విడిచిపెట్టేశాను విడిచిపెట్టిన దేవుడు అనేక చెప్తున్నాను ఆటో నడపడానికి సిద్ధపడ్డాను నేను నాకు ఆటో రాదు నాకు ఆటో రాదు ఆటో నడపడానికి సిద్ధపడ్డాను నేను వంట అంతంత మాత్రమే వండుకొని టిఫిన్లో పెట్టుకొని పోయి అక్కడ కూర్చొని అమ్ముకొని అంత బరుస్తుందాం అనుకున్నాను కారణం ఏంటి తెలుసా ఉద్యోగంలో ఉన్నటువంటి ఆటంకాలు దేవుని నామానికి అవమానకరంగా ఉండేటువంటి స్థితులు వదిలేశాను లేదు ఈ స్థితిలో ఉంటే కాదు అని ఇంటర్నెట్ పెట్టాను అది తెలిసింది ఇది మనకి క్షేమం కదా దాన్ని అమ్మేశాను హోటల్ పెట్టాను ఫాస్ట్ ఫుడ్ పెట్టాను కారణం ఏంటంటే ఏదైనా సరే దేవునికి అవమానకరంగా ఉండే ఉద్యోగాలు వీటి వీటిని నా దగ్గరికి రానివ్వద్దు వీటిని నా దరి చేరకూడదు అనేటువంటి విధంగా ఎన్ని ప్రయత్నాలు చేశానో ఎన్ని ప్రయత్నాలు చేశానో ఏ ప్రయత్నంలో కూడా జీవము గల దేవునిని మాత్రం విడివక మాత్రమే ప్రయత్నం చేశాను ప్రతి ప్రయత్నంలో దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కనుకనే ప్రతి విషయంలో కూడా తోడుగా ఉన్నాడు కనుకనే అందుకని అనేక సార్లు కూడా చెప్తున్నాను రిజైన్ లెటర్ జోబులో రిజైన్ అని రాసి కింద మాత్రం సంతకం చేసుకుని జోబులు పెట్టుకుని తిరిగినటువంటి వాడిని నేను కారణం ఏంటో తెలుసా నా దేవునికి ఎక్కడైనా అవమానకరంగా ఉద్యోగం ఉంటే దాన్ని వదిలేస్తాను దాన్ని నాకు అక్కర్లేదు ఇక్కడి నుంచి నన్ను చెన్నైకి ట్రాన్స్ఫర్ చేస్తారు ఆ రోజు నాలుగు నాకు ఇస్తానన్నది ఆయన కానీ ఉద్యోగాన్ని రిజైన్ చేసిన హర్లేదండి ఉద్యోగం నాకు దేవుని పని మాకు ప్రాముఖ్యం మందిరం ఉందా ఆ రోజు మందిరం ఉందనుకుంటున్నారా మందిరం లేదు ఆ రోజు కారణం ఏంటో తెలుసా ఎక్కడికో వెళితే నా ఆత్మీయ స్థితి కొట్టుకుపోద్ది నా ఆత్మీయ స్థితి చచ్చిపోద్ది నా స్థితి తప్పిపోద్ది నా ఆత్మీయ స్థితిని నేను నిలబెట్టుకోవాలి నా బిడ్డలను కూడా అందులో పెంచాలనేటువంటి ఆశ తప్ప మరొకటి లేదు ఉద్యోగం కూడా రిజైన్ చేసి వచ్చి ఇంట్లో కూర్చున్నాను అక్కడ కూడా చెప్తున్నాను కదా ఇదే పరిస్థితి వచ్చినప్పుడు రిజైన్ చేసి వచ్చి ఆరు నెలలు పైగా ఇంట్లోనే కూర్చున్నాను నేను కారణం అండి తెలుసా దేవునికి మహిమకరంగా లేని ఉద్యోగాలు నాకు హక్కర లేదు అని అందుకని ఆ వ్యక్తి అడిగినప్పుడు నేను చెప్పాను నరకం కావాలా ఉద్యోగం కావాలా చూసుకో దేవునికి అవమానకరంగా ఉంది ప్రభా అది నాకు వద్దు అది నాకు వద్దు అని పట్టుదలతో ఏ పట్టుదలతో ఇక్కడ అడుగుతున్నాడండి ఈయన నీ జీవంతోడు ఏ జీవముతోడు నిన్ను విడిచిపెట్టను నీ జీవము తోడు జీవము గలగదేవా ఈ ఉద్యోగం నాకొద్దు ఈ బ్రతుకు వద్దు నీతో బ్రతికే బ్రతుకు నాకు కావాలి నాకు అది ఇస్తావా లేదా ఆ బ్రతుకులో నన్ను బ్రతికిస్తావా లేదా ఆ బ్రతుకులో నన్ను వెలిగిస్తావా లేదా అనేకులకు వెలుగుకరంగా నన్ను చేస్తావా లేదా అని చేస్తే దేవుడు చేయండి చేస్తాడు కానీ అటువంటి మొండి పట్టుదల అందుకని ఇక్కడ ఏ పట్టుదల చూపిస్తున్నాడు ఆయన నీ జీవంతో యహోవా జీవంతో నేను నిన్ను దేనికోసము ఆస్తి కోసమా ఐశ్వర్యం కోసమా ఘనం కోసమా ధనం కోసమా పేరు కోసమా ప్రతిష్టల కోసమా దేనికోసం ఇది జీవం గల దేవునితో నీవేలాగూ కొనసాగావో అలాగూ నేను నా తుది శ్వాస వరకు ఆయనతో నేను ఉండటానికి నాకు నీ నుంచి ఏం కావాలి రెండంతల ఆత్మ కావాలి అందుకని అక్కడ అంటున్నాడు అంతటి ఏలియా ఏ నన్ను యోధానికి పొమ్మని సెలవిచ్చున్నాడు గనక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనగా అతడు జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువనని చెప్పిన గనుక వారిద్దరు ప్రయాణమే సాగి వెళ్ళిది ప్రవక్తల శిష్యులలో యాభై మంది దూరమని నిలిచి చూచుండగా వారిద్దరూ యోద్ధాని యోద్ధాను నది దగ్గర నిలిచిరి అంతటా ఏలియా తన దుప్పటి తీసుకొని మరద పెట్టి నీటి మీద కొట్టగా అది యువతలకును అవతలకును విడిపోయిన గనక వారిద్దరూ పొడి నేల మీద దాటిపోయి ఫస్ట్ ఈయన పరీక్ష చేసుకుంటున్నాడు ఏమని ఇందాక మేము వచ్చేటప్పుడు ఏలి ఏం చేశాడు యోద్ధాని కొట్టాడు మడత పెట్టి కొడితే ఏమైపోయింది ఇది అట్టు అది ఇంటిపోయింది ఇప్పుడు ఆయన ఏమో ఎత్తబడిపోయాడు ఇప్పుడు నేను మళ్ళీ దాటాలి కదా అయితే ఇప్పుడు నన్ను పరీక్ష చేసుకుందాం మొట్టమొదటి పరీక్ష చేసుకుంటున్నాడు ఏమని అప్పుడు చదవం అది పద్నాలుగు పదిహేను నీటి మీద కొట్టి చూడండి ఏమంటున్నాడు ఇక్కడ ఆ ప్రార్థన చూడండి మనం అనుకుంటాం ఏలియా దేవుడు ఎక్కడున్నాడు అని అంటా అని ఉంటాడా అలా అనలేదండి ఆయన తీనత్వం తగ్గింపు చివగంగలు దేవునితో మాట్లాడుతున్నాడు అండి ఆయన అందులో కూడా ఆ ప్రార్థన కూడా కొద్దిగా చూడండి కొద్దిగా వేరు విధంగా ఉంది ఏముంది ఏలియా దేవుడు ఎక్కడున్నాడు నేనైతే కొట్టాను విశ్వసిస్తున్నాను నమ్ముతున్నాను కొట్టేటప్పుడే ఎంత విశ్వాసం చూడండి ఎంత నమ్మకం చూడండి ఆ యువర్ధను అవతలికి అవతలికి దాటిపోయినట్లుగా ఆయన మళ్ళీ దాని నుంచి సాగిపోయినట్లుగా ఒక అద్భుతాన్ని ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాం ఇది పొందుకోవడానికి ఎంత మొండిగా ఎంత పట్టుదలగా ఎంత విశ్వాసంతో ఎంత నమ్మకం చూడండి ఈరోజు మనము ఏమోనండి నేనైతే నాకైతే అది లేదు నన్ను ఎడార్లో వేసినా కానీ నా దేవుడు నాకు దాహానికి నిల్లిస్తాడు అగ్ని మధ్య వేసినా కానీ నా దేవుడు నాతో పట్టుకొని నన్ను దాంట్లో తీసుకొని వస్తాడు అందుకని జలములలో పడిన రుజువు అవి నిన్న ముంచు అది నేను రుజువు నేను నేను నమ్ముతున్నాది అందుకనే ప్రభువును నమ్మి నాటి నుంచి ఎన్నో ఎన్నెన్నో అందుకని ఎన్నో శ్రమలు ఎన్నెన్నో శోధనలు మరి ఎన్నెన్నో గాయములు అవన్నీ వచ్చినా కానీ మైమరిపించాడు నన్ను మరిపించేసాడు మురిపించేశాడు కారణం ఏంటంటే విశ్వాసం ఉంచితే నమ్మకం ఉంచితే నీ స్వక్ష నీ స్వశక్తి మీద ఆధారపడితే తెగిన గాలిపటంలాగా తిరుగుతూనే ఉంటాం అర్థమైతే సంతోషం నీ స్వశక్తి మీద నువ్వు ఆధారపడితే తెగిన గాలిపటంలాగా చచ్చేంత వరకు తిరుగుతూనే ఉంటావు ఏసయ స్వశక్తి మీద నమ్మి చూడు నువ్వు తెగిన గాలిపటంలో ఉండవు మార్గం గమ్యం ఇరిగినటువంటి వాణిగా గురి ఇరిగినటువంటి వాణిగా నీ ప్రయాణం ఉంటుంది కనుక ఏసైనా నమ్మటం అని అంటే కేవలం ఏదో నమ్ముకుంటే క్రైస్తవులాగా నమ్ముకుంటే నాశనము తప్పదండి క్రీస్తుని ధరించిన వానిగా నమ్మి చూడు అద్భుతాన్ని చూస్తాం ఆశ్చర్యకరణ చూస్తాం అంతేగాని ఏదో రక్షణ పొందుకోవాలని నమ్మి ఆ రక్షణ పొందుకోవాలనే దానినే మర్చిపోయి బ్రతుకుతున్న ఈ బ్రతుకు ఒకసారి ఆలోచించండి అసలు క్రీస్తుని మనం ఎందుకు నమ్మాం దేనికోసం నమ్మాం అద్భుతాల ఆశ్చర్యాల రోగాల వ్యాధుల బాధల డబ్బా ఆస్తి ఆయుష్ వీటి కోసం నమ్మితే నీకు రక్షణ రాదు వీటి కోసం నువ్వు నమ్మింటే నువ్వు స్వార్థపరడివి రక్షణ కోసం నమ్ము ఆ రక్షణను ప్రకటించ ప్రకటించడం కోసం నమ్ము ప్రకటించే దాంట్లో అల్లు పెరగని పోరాటం కోసం నమ్ము ఖచ్చితంగా దానిలో నీ కుటుంబానికి క్షేమం ఉంటుంది నీ కుటుంబానికి నెమ్మది ఉంటుంది నీ కుటుంబానికి సమాధానం ఉంటుంది నీ కుటుంబానికి శాంతి ఉంటుంది కనుక ఇక్కడ ఏలియా ఎలిషా వారిద్దరు మధ్యలో ఉన్నటువంటి భావం ఈరోజు క్రీస్తుకి నీకు మధ్యలో క్రీస్తుకి నాకు మధ్యలో ఇటువంటి బంధం ఉంటేనే ఈరోజు నీ యొక్క రక్షణ స్థిరమైందో లేక నీ రక్షణ కేవలం నామకార్థమైందో నీకు స్పష్టంగా అర్థమైపోద్ది ప్రభువు కూడా అంటారు చెప్పబడే ప్రతి వారము వాక్యం వారికి తెలుసు నాకు మరి వారికి తెలియకేం లేదు అయినను కఠినపరుచుకొని కఠినపరుచుకొని బ్రతుకుతున్నారు చూడు దానికి శిక్ష ఎంత భయంకరంగా ఉంటుందో వారు ఎరుగురంటావా ఆ దీరు వారు ఎరుగుదురు అయినను వారు మనస్సును నా ఎద్దా నిలిపిన వారు కారు అంటాడు అందుకనే ఈరోజు ఒక ఏలియా ఎలీషా ఎంత బంధం ఏ విధమైన సంబంధం కలిగి ఈ ఈరోజు క్రీస్తుకి నీకు ఆ బంధం ఉంటే నువ్వు దాన్నిటివి లేదు అనుకుంటే నువ్వు ఏ దాని మీద దేని ప్రయాణం చేస్తున్నావో ఆ ప్రయాణం దేనికో నేను నువ్వు జ్ఞాపకం చేసుకో రెండవ రాజుల కంధము మరొక అద్భుతాన్ని చూద్దాం రెండవ రాజుల కంధము రెండవ అధ్యాయము పంతొమ్మిది నుండి ఇరవై రెండు వరకు చూద్దాం అంతటా పట్టణం వారు ఈ ఉన్న చోటు రమ్యమైనదని నా ఏలిన వాడవైన నీకు కనబడుచున్నది కానీ నీళ్లు మంచివి కావు అందుచేత భూమియు నిస్సారమైనదని ఇలీషతో అనగా అతడు కొత్త పాత్రలో ఉప్పు వేసి నా యుద్ధకు తీసుకునే రండిని వారితో చెప్పాను వారు దాన్ని తీసుకొని రాగా అతడు ఆ నీటి యూట యుద్ధకు పోయి అందులో ఉప్పు వేసి ఏహోవా సెలవిచ్చినదేమనగా ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనుక ఇక వలన మరణము కరగకపోవును భూమియు నిస్తారముగా ఉండదు అనను కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదై ఉన్నది నిజంగా ఈ అద్భుతము మీరు నెట్లో చూస్తే నేను కూడా పెట్టినట్టు అనుకుంటాను ఒక ఐదైదు నెలల కిందట ఇలీషా ఏ ప్రాంతంలో అయితే ఉప్పు వేసి నీటిని చేదు నుంచి మార్చాడో అది నేటికి కూడా జీవ జలధారగా వస్తూనే ఉంది ఇప్పటికీ ఉంది ఇది కథ ఏం కాదు ఇది ఇప్పటికీ కూడా ఆ ఉంది ఆ ప్రాంతం కానీ ఇక్కడ చూడండి ఈ రెండో ఈ రెండో అద్భుతం ఆయన అక్కడి నుంచి అయోధ్య నుంచి వచ్చినప్పుడు అతడు ఆ పట్టణం వారు ఒక పట్టణంలోకి వస్తున్నాడు ఆయన వచ్చినప్పుడు ఆయన చూసినప్పుడు పట్టణం ఎలా ఉందంట రమ్యంగా ఉందంట చాలా బాగుందట మన అబ్రహాం గారు లోతు గారు లోతు గారు వెళ్ళిన పట్టణం ఎలా ఉంటుంది రమ్యంగానే ఉంటుంది కనుక ఆ పట్టణం రమ్యమైనదిగా నీకు కనబడుతున్నది కానీ నీళ్లు మంచివి కావయ్యా అందుచేత భూమి నిస్సారమైనదని ఎలిసత్తా అనగా అతడు కొత్త పాత్రలు ఉప్పు వేసి నా ఎద్దకు తీసుకుని రండిని వాణితో చెప్పను వారు దానిని తీసుకుని రాగా అతడు నీటి ఊట ఎద్దకుపోయి అందులో ఉప్పు వేసి యహోవా సెలవిచ్చినది ఏమనగా ఈ నీటిని నేను బాగు నన్ను గనుక ఇక మీద దీని వలన మరణము కలగకపోవును అంటే మరణం అంటే దాని అర్థమేంటి అక్కడేముంటుంది ఆ నీటి వలన తాగడానికి కానీ ఆ భూమి పంట పండడానికి కానీ లేనటువంటి స్థితి కలుగుతుంది కనుక అటువంటి మరణం అటువంటి స్థితులు కలగకుండా జీవము కలిగి ఉంటుందని అంటే మరణం అంటే ఇక ఆ నీళ్లు తాగిన వాళ్ళు ఇంక చచ్చిపోరు అని కాదు దీని భావం కనుక అక్కడ అంటున్నాడు రెండవ అద్భుతం చేస్తున్నాడైనా కొత్త కుండలో ఏం చేస్తున్నాడు ఉప్పు వేస్తూ ఉంటున్నాడు ఎక్కడికి వెళ్ళాడు ఆయన ఊట దగ్గరికి వెళ్ళాడండి ఈరోజు మన జీవితంలో గాయము తలగ తగిలింది అనుకోండి మోకాలు కట్టుగడితే ఏమైనా ఉపయోగం ఉంటుందా పోని చేతికి దెబ్బ తగిలింది కుడి చేతికి తగిలితే ఎర్ర చేతికి కట్టుకడితే ఏమైనా ఉపయోగం ఉంటుందా ఉపయోగం ఉండదు అందుకనే ఆలోచనలు ఎక్కడ పుడుతున్నాయో ఆలోచనల ప్రభావము ఎక్కడ రేకి తీస్తు ఉంటాయో ఆలోచనలు ఎక్కడ నిన్ను పడగొట్టాలని ప్రయత్నం చేస్తున్నాయేమో అక్కడ కత్తిరించాలి దాన్ని అక్కడ తీసివేయాలి దాన్ని పై పైకి మాత్రం తలంపులు లేవన్నట్టుగా హృదయంలో ఆ తలంపులు ఉంచుకుని ఉంటే ఆ చేదు అనేది నిన్ను విడిచిపోదు ఆ చేదు అనేది నిన్ను విడవకపోతే మరణం కూడా నిన్ను విడిచిపెట్టదు అందుకనే ఓట యుద్ధకు వెళ్ళి అక్కడ వేస్తున్నాడు ఆయన ఆ నీటిని కొత్త కొండలో ఉప్పు వేసినటువంటి ఆయన దాన్ని ఓట యుద్ధకు వెళుతున్నాడు నీలో నాలో ఈరోజు చేదు అనేది పోవాలి అంటే మలినమైనటువంటి ఆలోచనలు పోవాలంటే ఎప్పుడు ఏ విధమైన ఏ స్థితిలో ఆలోచనలు పుట్టాయో వాటి దగ్గర అక్కడనే వాటిని తీసేయాలి లేకుంటే కేవలం వాటిని హృదయంలో మాత్రం ఉంచుకొని పై పైకి మాత్రం చాలామంది పెదాలతో మాట్లాడుతుంటారు ఎలా ఉంటాయండి చాలా తీయగా ఉంటాయి అప్పుడే అబద్ధాలు అప్పుడే నిజం అప్పుడే మోసం అన్నీ ఏదో కలబలికి చెప్తూ ఉంటారు కానీ అవన్నీ వేసేకి తెలియదా ఎందుకంటే నీ నోటి మాట నీకు నీ ఒక రాకముని పెద్ద ఎరిగిన వాడు అందుకని ఇక్కడ మనకు పుట్టే తలంపులు ఇక్కడేమో ఈ నీటి గురించి చెప్తున్నాడు మన హృదయంలో ఉన్నటువంటి శాపం లేక మన జీవితంలో కలిగేటువంటి ఆ పాపం ఎక్కడైతే పుడుతుందో అక్కడ నుంచి నువ్వు వేరు చేయాలి జీవం వల్ల దేవునికి వ్యతిరేకంగా ఎక్కడ ఈ తలంపులు పుడుతున్నాయో అక్కడ నువ్వు వేరు చేయాలి కేవలం అవి మాత్రం ఉంచుకొని పై పైకి మాత్రం నేను విడిచేసాను పై పైకి మాత్రం నేను ప్రభుత్వం ఉన్నాను పై పైకి మాత్రం నేను చేసేది ప్రభు సేవ అని అంటే వ్యర్థమే అందుకని ఇక్కడ రెండవ అద్భుతంగా ఆయన చేస్తున్నాడు ఆ నీటిని బాగు చేసి ఇక మరణం కలగదని ఈ భూమి యొక్క నిస్సారంగా ఉండదని కాబట్టి నేటి వరకు ఇలీష చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదైనది ఇది నేటి వరకు కూడా ఇలీష నీటిని బాగు చేసినటువంటి ప్రాంతం నేటికి కూడా ఆ నీటి ఊట అలాగనే మళ్ళీ ఆ నీటి ఊట ఎక్కడి నుంచి వస్తుంది ఎవరికి తెలియదు అట మరి ఆనాడు ఎలిషాకి తెలుసు మరి ఈనాడు ఎవరికి తెలియదు దాన్ని ఎవరు కనుగొనలేకపోతున్నారు అని కూడా చెప్తుంటున్నాడు కనుక ఈ రెండవ అద్భుతాన్ని ఈయన ఇక్కడ చేస్తున్నాడు తర్వాత మూడవది కూడా చూద్దాం రెండవ రాజుల గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు వరకు చూద్దాం అక్కడి నుండి అతను బేత ఎక్కి వెళ్ళను అతడు శ్రోవణ పోచుండగా బాలురు పట్టణములో నుండి వచ్చి బోడివాడ ఎక్కి పొమ్ము బోడివాడ ఎక్కి పొమ్మని అతని అపహాస్యము చేయగా అతడి వెనుకకు తిరిగి వారిని చూచి ఏహో నామమును బట్టి వారిని చెప్పించను అప్పుడు రెండు ఆడు ఎలుగు బంట్లు అడవిలో నుండి వచ్చి వారిలో నలుబది ఇద్దరు బాలులను చీల్చి వేసాను మూడదు ఇక్కడ ఏం చేస్తున్నాడు ఒక దైవజనుని జను యొక్క నేను చెప్తాను దైవజనుడు వేరు దేవుడు ఏర్పరచుకున్న దైవజనుడు వేరు ఈ లోకంలో ప్రవక్తలుగా పిలవబడే వాళ్ళు వేరు దేవుడు ఏర్పరచుకున్న ప్రవక్త వేరు అందుకని వాళ్ళ జోలికి పోవద్దు వారితో బహు జాగ్రత్తగా ఉండండి వారితో మాట్లాడినప్పుడే కానీ వారికి చెప్పే మాటే కానీ వారితో నీ ఉండే స్థితి గతులే కానీ ఎలా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలి అందుకని ఇక్కడ చూడండి ఈ మూడవ అద్భుతం ఇక్కడ ఏం చేస్తున్నాడైనా ఆ పట్ల నుంచి వస్తూ ఉంటే కొంతమంది బాలురు ఆ పట్ల నుంచి వచ్చి ఏమంటున్నాడైనా బోడివాడా అంటే ఆయనకి బట్టతలా ఉండవచ్చు వెంట్రుకులు లేవు కనుక ఏం చేస్తున్నారు బోడివాడా ఎక్కిపోము బోడివాడా అని ఎక్కిపోమని ఎగతాలు చేస్తున్నారు ఇప్పుడు అప్పుడు మన వాళ్ళు అడిగితే అప్పుడు ఇప్పుడు కానీ ఏలి ఉంటే మేక మనం ఏమంటారు ఎగ్గు పెట్టుకునేవాడు అంటారు మనవాళ్ళు లేకపోతే ఇప్పుడు కానీ ఏలి ఉంటే రంగు వేసుకునే వాళ్ళు అంటారు మనవాళ్ళు అయి ఇప్పుడు కానీ ఏలియ ఉంటే ఈ ఈ జనరేషన్ తగినట్టుగా ఉండేవాళ్ళని మన వాళ్ళు బోధిస్తారు కొంతమంది బోధిస్తూ ఉంటారు ఇంచు మించు అరవై దాటుంటాయి ఉంటాయి కొంతమందికి అరవై ఐదు డెబ్బై ఉంటాయి ఒక్కటి కూడా నల్లగుండదు తెల్లగుండదు ఇంటిక మొత్తం నల్లగానే ఎందుకంటే పదహారు ఏళ్ళు యవనస్తులు వాళ్ళంతా కనుక ఈ ఈయన ఎటువంటి వాడంటే ఈయన వాడు అందుకనే ఆయన హేళన ఒక దాసును అందుకని ఇటువంటివన్నీ తీసుకొని ఈ దొంగ సేవకులు ఇటువంటివన్నీ తీసుకొని ఈ దొంగ బోధకులు ఇటువంటి మాటలన్నీ తీసుకొని ఈ దొంగ ప్రవక్తలు ఆయనంటి శాపం రా ఆయనంటే షాపంరా ఆయనంటి షాపం రా అంటాడు యోహాన్ రాసిన రెండవ పత్రిక ఇప్పుడు ఎవడండి బోధ తెచ్చేవాడేవుడు బోధ తెచ్చేవాడువుడు పాస్టరు ప్రవక్త దాసుడు ఇంక వీళ్ళే కదా వాళ్ళ గురించి ఇక్కడ చెప్తున్నాడు వీళ్ళనే ఇందాకేమో ఆ ప్రవక్తని అంటే చీల్చేసే ఎలుగు వంటలు మిమ్మల్ని కూడా చీల్చేస్తాయని చెప్తారు వీళ్ళు వాళ్ళని చీల్చేస్తాడు ఏసయ్య కారణం ఏంటంటే వాక్యానికి లోపడరు వాక్యానికి బయక భయపడరు వాక్యానుసారంగా జీవించరు వాక్యపు వెలుగులో వారి బ్రతుకులను సరిచేసుకొని అనేకులు నడిపించడానికి మాత్రం ప్రయత్సపడరు అటువంటి వాళ్ళు దబాయించి బ్రతుకుతున్నారు అటువంటి వాళ్ళ గురించి మాట చెప్తున్నాడు చూడండి చదుమా ఎవడైనా 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 పాస్టరా ఎవడైనా సరే ఏ బోధ క్రీస్తు బోధ ఎందు నిలిచి ఉండే బోధన తాకుండా మీ వద్దకు వాడిస్తే వాడిని ఏం చేయొచ్చు ఇంటిలో కూడా రావద్దు అని చెప్పొచ్చు మనం చెప్తామా పాస్టర్ కనిపిస్తుండగానే వంగొంగి దండాలు పెట్టి ఇంట్లో తీసిపోతాం మనం ఆడెట్టు ఉంటాడో తెలియదు ఆడి ఏ స్థితిలో ఉన్నాడో తెలియదు ఆడి ఏ పరిస్థితిలో ఉన్నాడో తెలియదు ఆడి వాక్యాశానికి బతుకుతాడో లేదో తెలియదు బ్రతకడో కూడా తెలియదు మనం కనుక ఇక్కడ ఏమంటున్నాడు ఈ బోధన తేక మీ యొద్దకు వచ్చిన వీళ్ళ వాడిని మీ ఇంట చేర్చుకొనవద్దు అంటే ఏమంటావు మనం వందనాలు అంటామా అంటామా అవి కూడా ఏమంటావు వాటితో చెప్పొద్దట వాక్యమే కదండి నా బైబిల్లో ఉందా మీ బైబిల్లో కూడా ఉందా అంటే మళ్ళీ ఆడ పాస్టర్ అంటే మీరు సస్తారు మరి ఇన్ని అంటే నీతియుక్తమైనటువంటి వాక్యానుసరంగా బ్రతికే వాణి జోలికి మాత్రం పోకండి వాళ్ళ జోలికి పోయి వాళ్ళేమో తిట్టమని కొట్టమని అని కాదు సత్యాన్ని తెలుసుకొని మీకు మీరే తప్పుకొని బ్రతకండి అంతే వాళ్ళతో మిళితమైతే అదే వాకించదమ్మా అంతే వాణి నువ్వు ఇంట్లోకి చేర్చుకొని వానితో నువ్వు కూర్చొని వానితో తిని వానితో మాట్లాడి వానితో ప్రార్థనలు ఇంత చేయించుకుంటే వాడు చేసిన దుష్టక్రియల్లో నువ్వు వాడు ఏమైపోతావు వాడు పావలు చేశాడు నీకు పావలు వచ్చేస్తుంది ఇది అందుకని సత్యమేదో అసత్యం ఏదో గ్రహించి బ్రతకండి అటువంటి వాడు నువ్వు పాస్టర్ ఆయన తిట్టిన అవసరం లేదు నువ్వు వాళ్ళని దూషించిన అవసరం లేదు మనకు అక్కర్లేదు ఎవరిని దూషించొద్దు కానీ సత్యమో అసత్యమో తెలుసుకోలే అజ్ఞానమైతే కాదుగా వాక్యం ఎరుగుతున్నాం వాక్యం వింటున్నాం కనుక సత్యము తెలుసుకున్నప్పుడు వెంబడించు అసత్యం తెలుసుకున్నప్పుడు యేశు కూడా ఆ మార్గాన్ని పోక మరొక మార్గాన్ని పోయడే లేదా ఏ ఆయనకేమన్నా ఎవరైనా చేయగలడా కానీ మనకది అణువు కాదు గాలిని చోట అధికలమని మనం చెప్పడానికి వీరు లేదు అందుకని బోధ విషయంలో ఎవడైనా ఒక్కరగా ఉన్నాడంటే తప్పుకొని పోవడం నీకు మంచిది వాడి నుంచి నువ్వు వెళ్ళడం మంచిది అందుకని ఇక్కడ ఈ బోధన తేక అని చెప్పేసి వాడు ఒకవేళ దాంట్లో నువ్వు మిళితమైతే వాడి దాంట్లో నువ్వేముంటావు పాలి భాగస్థు అవుతావు అంటే వాడి శాపంలో వాడి పాపంలో నీకు కూడా భాగము ఉంటుంది అని భావం అదెవరికి అన్ని నడిస్తుడికి అక్రమంగా నడిచేవాడికి నీతియుక్తంగా నడిచేవనుకో వాడిని నువ్వు ఇలా చేస్తే దాని శాపం కూడా భయంకరంగా ఉంటుంది ఇక్కడ ఏం చేశారు ఇక్కడ బోడివాడ ఎక్కిపోమ్ము బోడివాడ ఎక్కిపోమ్మ అని చెప్పినటువంటి ఆ యవనస్తుల్ని ఈయన ఏం చేశాడు చదువు అతడు అతడు వెనుకకు తిరిగి వారిని చూచి యోహో వా నామమున బట్టి దేవుడు అందుకనే నీతిమంతులైనటువంటి వారి జోలికి వెళ్ళొద్దు అని అంటాడు ఆయన వారి జోలికి వెళితే కష్టమే వారి జోలికి వెళ్తే నష్టమే అటువంటి వాళ్ళకి నువ్వు ఇంకోటి కూడా చెప్తాను కదా అటువంటి అబద్ధాలు చెప్పినా అటువంటి వారికి మోసపూరితంగా నువ్వు ప్రవర్తించినా దాని దాని భయంకరమైన శిక్ష ఎలా ఉంటుందో జీవితంలో ప్రతిదీ ఆలోచన చేస్తూ నువ్వు అడుగులు వేస్తే ఆ శాపం నేను వెంటాడుతుందో వెంటాడలేదో నీకు తెలిసిపోద్ది నువ్వు శరీర సంబంధంగా అనేసి వదిలేస్తే అది నువ్వు గ్రహించలేవు అందుకని ఇక్కడ యహో నామను బట్టి వారిని చెప్పించను అప్పుడు అంటే ఎప్పుడైతే ఈ బాలురు ఆయన్ని ఎగతాలు చేశారో రెండు ఎలుగుబండ్లు ఎక్కడ రెడీ అయిపోయినాయి అడవిలో రెడీ అడవిలో రెడీ అయిపోయాయి ఈయన ఎప్పుడైతే చెప్పిస్తాడో అప్పుడు అవి బయలుదేరుతాడు అంతే సిబ్బించిన వెంటనే వచ్చి ఏం చేశాయి నల్లబది నల్లబది రెండు మందిని చీల్చివేశాయి కనుక ఇటువంటి దేవుని దాసుల తోలికి వెళ్ళొద్దు అని అంటే మనం ఏమంటుందంటే వాక్యానుసరంగా లేని కూడా ఇలాగనే చూస్తాం వాక్యానుసరంగా బ్రతకడం కూడా ఇలాగనే భయపడతాం అసలు వాక్యానుసరంగా జీవించకుండా ఉన్న వాడిని ఉండేవాడిని కూడా మనం అనుసరిస్తాం అందుకని దేవుడు అబద్ధ బోధకులు బయలుదేరి ఉన్నాడని చెప్తున్నాడు కదా దొంగ బోధకులు బయలుదేరి ఉన్నారని చెప్తున్నారు కదా నేనే క్రీస్తుని అని చెప్పి బ్రతికి వాళ్ళు ఉన్నారని చెప్తున్నాడు కదా అందుకని ఎవరు వాడు ఎవడు క్రీస్తువాడు వాడు శిష్యులు వాడు చెప్తున్నాడు అయ్యా ఆడెవడో నీ నామంలో దియలు వెళ్ళబడుతున్నాడు వాడు మనమల్ని వెంబడించిన వాడు కాడు అని చెప్తున్నాడు కనుక ఈరోజు క్రీస్తుని నిజమే నీ ఆత్మీయ జీవితాన్ని దేవుడు ఎంత చక్క చక్కగా నిర్మించాలని చూస్తూ ఉంటే నీ ఇంటిని ఎంత చక్కగా కట్టాలని చూస్తూ ఉంటే మనం చూస్తూ ఉంటాం అప్పుడప్పుడు భలే ఉందరే ఇల్లు నిజమే ఈరోజు నీ ఆత్మీయ ఇంటిని చూసి ఇతరులు భలే ఉందయా ఎవరు కట్టారని అని అనాలి అని నీ ఇంటిని కట్టాలని దేవుడు ప్రయత్నం చేస్తుంటే ఈ దేవుడు ఇటుకు పెట్టను నువ్వు దాన్ని తోసేయడం దేవుడు ఇంకొక దీ కట్టడం దాన్ని తోసేయడం ఇలాగనే బ్రతుకుతున్నావు అలాగనే జీవిస్తున్నావు తప్ప ఆయన దగ్గరికి నువ్వు వచ్చేటువంటి వరగలేవు అందుకని ఇక్కడ గల దాసులను లేక ఆయన యొక్క ప్రవక్తలను చేస్తే ఏమవుతుందో అక్కడ చూపిస్తూ ఉంటున్నాడు దేవుడు అందుకని నలుగురి ఇద్దరిని అక్కడ చీల్చివేసినట్టుగా రాయబడిందని అక్కడ నేను మరణించుచున్నను నా శేష జీవితం నీ సేవకి అంకితం నేను జీవించుచున్నను మరణించు చున్నను నా శేష జీవితం నీ సేవకి అంకితం ఇహలోక శ్రమలయందు నాపై నీ కృపను